రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పల్లి మనీష అనే నిరుపేద యువతి కుటుంబ ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మీనారాయణ గౌడ్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోపా సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా లేని గౌడ కులస్తులకు అండగా గోపా కమిటీ పనిచేస్తుందని అన్నారు. మనీష తండ్రి మరణించడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకుని మనీష చదువు కోసం సహాయం చేయడం జరిగిందని అన్నారు. చదువుకోవాలని ఉండి ఆర్థికంగా లేని గౌడ యువతి యువకులకు గోపా కమిటీ అండగా ఉండి సహాయం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో గోపా రాష్ట్ర బాధ్యులు మర్రిపల్లి చక్రవర్తి గౌడ్, గోపా జిల్లా కమిటీ సభ్యులు విక్కుర్తి అంజయ్య గౌడ్, పులి రామ్ గోపాల్ గౌడ్, వెమ్లాడ మండల గోపాధ్యక్షుడు దూలం సంపత్ గౌడ్ పాల్గొన్నారు. తను చదువుకోవడానికి ఆర్థిక సహాయం అనేది ఈ రోజులలో చాలా అవసరము. పెరిగిన ఈ ఖర్చుల విషయంలో కానీ, లేదంటే తనకు సపోర్ట్ ఇచ్చే విషయంలో కానీ వికృతి లక్ష్మణ గారు ఎవరైతే ఉన్నారో, ఇతను గోపా జిల్లాకు సంబంధించి మనకు జనరల్ సెక్రటరీగా చేస్తున్నారో, ఇతను ఎవరైతే చితికిపోయి ఉన్నారో వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి జిల్లా కమిటీ కానీ, మండల కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ వాళ్ళ ముందుంది. అలాగే మన గౌడ సంఘం తరపు నుంచి కూడా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని మీరు ఉన్నత శిఖరాల అధిరోహించాలన్నదే మన ఉద్దేశము. సో ఈ సందర్భంగా మన అన్నగారు అక్కడి నుంచి దూరం నుంచి వచ్చారు, ఈయనకు చిరు సత్కారం చేయడం అనేది జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో, మన దగ్గర కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో ఇది చేయడము, తర్వాత కమిటీని విస్తృత స్థాయిలో మనం దీన్ని ముందుకు తీసుకోవడం అనేది జరుగుతుంది.